మెదక్ జిల్లా నార్సింగ్ మండలం నర్సంపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రజా యుద్ధ నౌక గద్దర్. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల ప్రజలందరికీ అనేక హక్కులు కల్పించడం జరిగిందని, చదువు వల్ల జ్ఞానం లభిస్తుందని, మగపిల్లలతో సమానంగా ఆడపిల్లల చదువు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, చదువుకోవడం వల్ల జ్ఞానం లభించి ఉన్నత స్థాయికి చేరుకుంటారని గద్దర్ అన్నారు. చదువుకున్న మేధావులు అన్ని వర్గాల ప్రజలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కల్పించాలని గద్దర్ అన్నారు. యానాం భూములకు పట్టాలు ఇవ్వాలని ఆయన అన్నారు. ప్రభుత్వం రైతులకు ఇబ్బందికరంగా ఉన్న ధరణి పోర్టల్ ఎత్తివేయాలని గద్దర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గద్దర్ పాడిన గీతాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో గద్దర్ డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్, డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన, జిల్లా అధ్యక్షుడు దుభాషి సంజీవ్, జైభీమ్ సంస్థ నాయకులు పాతూరి రాజు, మురళి, లద్దా నర్సింహులు, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు సురేష్, ఎంఆర్పిఎస్ నాయకులు ప్రభాకర్ శ్రీనివాస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి గారి, ముఖ్యమంత్రి గారి, ఈ గద్దర్ గారు గారి, కోటీశ్వరుడు గారి ఊర్లో, లేదా ఇంకా ఎమ్మెల్యే ఎంపీ గారి, ఈ జిల్లా ఎస్పీ గారి, కలెక్టర్ గారి ఈ పుస్తకం ముందు తల వంచి నిలబడాలి. ఈ దేశం ఈ ఊరు ఈ పుస్తకం ప్రకారం నడవాలి. కొట్టండి, చెప్పదు. పసిపిల్లల్ని కొట్టద్దు, ఎవడన్నా తాగొచ్చి పిల్లని కుట్టద్దు, కొట్టండి. పోలీస్ స్టేషన్ పోలే ఈ లెక్క ప్రకారం FIR చేయాలి. కొట్టు, ఒకరి భూమి ముంచుకోవద్దు. మన ఊర్లో ముస్లింలు క్రైస్తవులు ఉంటే వాళ్ళని కూడా గౌరవించాలి. ఇప్పుడు మీద పోతూ పోతూ ఇక్కడ పోయి చెప్పుకుంటూ పోవాలి. అంటే నా స్పీచ్ ఇక్కడే కట్టం చేసి అక్కడ రెండు పాటలు పాడిపోతారు. ఈ పుస్తకం గురించి చెప్పిన ఎనీబడీ న్యూస్ కొనే మాలమాధువుల నా బిడ్డలారా, మీరు ఎన్నడానికి ఈ పుస్తకం తీసి చదివిందా? కౌలు భూమి పోయింది, పోయిందా? నీ హినాం భూములు పోయినాయి, మాన్యాలు పోయినాయి, ముస్లిం భూములు పోయినాయి, అన్ని పోయినాయి. అది వెనకట ఎవడికి పట్ట ఉందో వాళ్ళకే ధరణి పాస్బుక్ వచ్చింది. మరి మీకు పాస్బుక్ రాకుండా మీకు లోన్ రాదు, మీకు డబ్బులు రావు. ఒకవేళ మీరు ఆ దాని మీద పోయిందనుకో, రేపు మీ భూములన్నీ మీ మాన్యాలన్నిట్లలో నేను ఏం చేస్తాడు, వాడు వచ్చి ఎవడో నా సొంటానికి ఇచ్చేస్తాడు. నా సొంటానికి ఇచ్చేసి ఇప్పుడు నిన్ను వస్తుంది కదా పేపర్లా, నా సొంటానికి ఇచ్చేసాడు, నువ్వు ఫ్యాక్టరీ పెట్టుకోమంటాడు. వాడు ఆ కాగితం తీసుకొని వస్తాడు, ఆ కాగితంతో పాటు పోలీసు వాళ్ళని తెస్తాడు, ఆ కాగితంతో కలెక్టర్ గాడు వాడు వస్తాడు. అప్పుడు ఎక్కడ పోతారు? కొట్టండి, చెప్పండి. అన్ని రద్దు చేయకుండా వీళ్ళకి లావణ్య పట్టాలు ఎట్లిస్తావు? ఎవరిస్తాడు? చట్ట ప్రకారంగా మీకు ఎవరిస్తారు? అక్కడ భోగనే ఆడు వస్తాడు, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్, కాగితం ఏది లేదు, అందరు దాలో పట్టురే.